హలో అండి, నేను మీ సురేఖ. నేను మీకు ఆన్లైన్ బుక్ రీడర్లో పరిచయం చేస్తున్న బుక్ వచ్చేసి ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి. దీని రైటర్ నెపోలియన్ హిల్. ఇది థింక్ అండ్ గ్రో రిచ్ తెలుగు ట్రాన్స్లేషన్. ఫస్ట్ పేజ్. నీటి బొట్టుతో సముద్రాన్ని సృష్టించిన ఆర్థిక మాంత్రికుడు. కేవలం $100 గుండె నిండా నింపుకున్న గుప్పెడంతా విజగీషతో పాటు ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకంలోని సూత్రాలతో W. క్లెమెంట్ స్టోన్ తన వాణిజ్య జైత్రయాత్రని ప్రారంభించారు. విజయపదంలో సాగిన ఆ యాత్రే $36 మిలియన్ వార్షిక ఆదాయాన్నిచ్చే బృహత్ సంస్థగా ఎదిగింది. కంబైన్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ అమెరికా దాని అనుబంధ సంస్థలకు అధ్యక్షుడైన W. క్లెమెంట్ ఏం చెబుతున్నారంటే, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే పుస్తకం సాధారణ అమ్మకందారులను కూడా అద్భుతాలను సృష్టించగల విజేతలైన అమ్మకందారులుగా మారుస్తుంది. క్లెమెంట్ కేవలం వాణిజ్యవేత్త మాత్రమే కాదు, సక్సెస్ అన్లిమిటెడ్ అనే విజయవంతమైన పత్రికకు ప్రచురణకర్త, సంపాదకుడు కూడా. ఒక ప్రచురణకర్తగా, సంపాదకునిగా క్లెమెంట్ తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు. ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా ఎందరెందరో స్త్రీ పురుషులు విజయపదాన పయనించారు. మరే రచయిత జనం మీద ఎంతటి ప్రభావాన్ని చూపలేదు అని వ్యాఖ్యానించారు. సక్సెస్ త్రూ ఎ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనే పుస్తకానికి సహరచయితగా వ్యవహరించిన క్లెమెంట్ నెపోలియన్ హిల్ రచించిన ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే పుస్తకంలో పేర్కొన్న 13 సూత్రాలను ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో వారి ప్రపంచం అద్భుతంగా మారిపోతుంది. ఈ పుస్తకాన్ని చదవండి. సంపద, ఆరోగ్యం, సంతోషం ఇక అన్నీ మీవే అని గంటాపదంగా చెబుతున్నారు. వెలకట్టలేని సంపద మీదే. ఆర్థిక స్వేచ్ఛతో పాటు డబ్బుతో కొలవతరం కాని ఆత్మబలాన్ని, అదిచ్చే సంపదను అందుకునే దిశగా వ్యక్తిగత విజయానికి మార్గాన్ని బోధించే అత్యంత ప్రభావశీలమైన అనేకానేక పుస్తకాల్లో ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకం కూడా ఒకటి. ఇలాంటి పుస్తకం మరొకటి ఉంటుందా? ఉండదు, ఉండబోదని నిర్ద్వందంగా చెప్పేయవచ్చు. తాను ఆవిష్కరించిన ఒక నూతన ఆర్థిక సూత్రంతో వ్యక్తిగత విజయాన్ని చవిచూసిన ఆండ్రూ కార్నెగీ ఆ సూత్రాన్ని ఎన్నో ఏళ్ల క్రితం ఈ పుస్తక రచయిత నెపోలియన్కు అందించారు. తాను కనుగొన్న సూత్రంతో కార్నెగీ కేవలం తాను కోటీశ్వరుడవడమే కాక తనలాంటి మరెందరో విజేతలకు మార్గదర్శి అయ్యారు. అలా విజయం సాధించిన వారిలో 500 మంది తమ విజయ రహస్యాల్ని నెపోలియన్ హిల్తో పంచుకున్నారు. ఆర్థిక పురోగతి సాధించే నిమిత్తం తమను తాము మార్చుకునేందుకు సంసిద్ధంగా ఉన్నవారందరికీ ఈ విజయ రహస్యాల్ని అందించేందుకు నెపోలియన్ హిల్ జీవితాంతం అహరహం శ్రమించారు. ఈ పుస్తకంలో ఉద్బోధించిన విషయ సారాంశాన్ని గ్రహించి వేలాది మంది ఐశ్వర్యవంతులయ్యారు. ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకం మొదటి ప్రచురణ కాలం నుంచి ఇందులో ఉటంకించిన సూత్రాలన్నీ కాలపరీక్షకు నిలబడమే కాక నేటికి ఆచరణయోగ్యంగానే ఉన్నాయి. డబ్బును సంపాదించాలని, ఆ ఐశ్వర్యంతో పాటు అంతకన్నా విలువైన ఆధ్యాత్మిక తాత్విక ఆనందాల్ని చవి చూడాలని ఆరాటపడే వారందరినీ ఈ తాజా ప్రచురణలో పేర్కొన్న ఆర్థిక తాత్విక సూత్రాల సమాహారంగా ఈ పుస్తకం ఆలరిస్తుంది. ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకం ప్రాథమికంగా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే పద్ధతిని వివరిస్తూ సాగే దిక్సూచి వంటిది. దీనిలో మీరు స్వీయ మార్గదర్శకత్వం, వ్యవస్థీకృత ప్రణాళిక రచన, స్వీయ ప్రబోధం, స్వీయ విశ్లేషణ చతురత, మానసిక సమగ్రత, మీ సేవల్ని ప్రభావవంతంగా అందించేందుకు వలసిన తరుణోపాయాల వంటి ఎన్నెన్నో ఉపయుక్తకరమైన విషయాల్ని తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా ఎందరెందరో విజేతల స్వానుభవాల ఆధారంగా ఈ పుస్తకం మీకు అందించిన మధురఫలాలే. మీకు అందుబాటులో ఉన్న సంపదలన్నీ డబ్బుతో వెలగట్టగలిగినవి కావు. చిరకాలపు స్నేహాలు, ఆనందకరమైన కుటుంబిక సంబంధాలు, పరస్పర సానుభూతి, తోటి వ్యక్తుల పట్ల సదవగాహన, అంతర్గత సమన్వయం వంటి విలువలన్నీ కేవలం తాత్విక ఆధ్యాత్మిక కొలమానాలకే అందుతాయి. ఆలోచించండి ఐశ్వర్యవంతుల కంటే అనే ఈ పుస్తకం మీకు అందించే తాత్విక వివేచన ఈ అత్యున్నత జీవన విలువల దిశగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. వీటిని అందుపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి మాత్రం ఇవి జీవితాంతం వెన్నంటే ఉంటాయి. ఈ పుస్తకం మీకే తాత్విక మార్గాన్ని ఉద్బోధిస్తుందో దాన్ని అందుకోవడానికి సంసిద్ధులు కండి, దాన్ని ఆచరణలో పెట్టడానికి ఉద్యుక్తులు కండి. జీవితం మీ ముందు పరిచే సమస్యల్ని పరిష్కరించుకోవడమే కాదు, జీవితంలో విజయాన్ని చవిచూడడానికి, ఐహిక సుఖ సంతోషాలను అందుకోవడానికి సిద్ధపడండి. ప్రచురణకర్త. విషయ సూచిక. దీనిలో 15 అధ్యాయాలు ఉన్నాయండి. అంటే అధ్యాయం 1 to అధ్యాయం 15 మీన్స్ చాప్టర్ 1 to చాప్టర్ 15. చాప్టర్ 1 అంటే అధ్యాయం 1 ఆలోచనలే అన్నిటికీ మూలం. అధ్యాయం 2 ప్రగాఢ వాంఛ. అధ్యాయం 3 విశ్వాసం. అధ్యాయం 4 స్వీయోపదేశం. అధ్యాయం 5 ప్రత్యేక పరిజ్ఞానం. అధ్యాయం 6 సృజనాత్మకత. అధ్యాయం 7 వ్యవస్థీకృత ప్రణాళిక రచన. అధ్యాయం 8 నిర్ణయం. అధ్యాయం 9 పట్టుదల. అధ్యాయం 10 మాస్టర్ మైండ్ సామర్థ్యం. అధ్యాయం 11 లైంగిక పరివర్తనలో మార్మికత. అధ్యాయం 12 అంతఃచైతన్యం. అధ్యాయం 13 మస్తిష్కం. అధ్యాయం 14 సిక్స్త్ సెన్స్. అధ్యాయం 16 ఆరు భయ పిచాచాలు. ఒక నిక్షేపం గురించి. ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయంలో డబ్బును సంపాదించడానికి సంబంధించిన రహస్యాల్ని మీకు విప్పి చెప్పాను. ఈ రహస్యాలు వందలాది మందిని ధనికుల్ని చేశాయి. వీటిని పూర్తిగా అర్థం చేసుకుని విజయం సాధించిన వారిని సంవత్సరాల పర్యంతరం వ్యక్తిగతంగా నేను అధ్యయనం చేశాను. 50 ఏళ్లకి పూర్వం ఆండ్రూ కార్నెగీ అనే వ్యక్తి ధనార్జనకు సంబంధించిన రహస్యం వైపు నా దృష్టిని మళ్లించాడు. మంచి చతురుడు, ప్రేమాస్పదుడు అయిన ఈ స్కాట్లాండ్ వాసి నేను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ రహస్యాన్ని నా మెదడులోకి చొప్పించేసి వినోదించాడు. కొత్తగా నా కళ్ళ ముందు సాక్షాత్కరించిన ఈ అద్భుతంలో నేను తంటాలు పడుతుంటే ఆయన మెరిసే కళ్ళతో నన్ను గమనిస్తుండేవాడు. తీరుబడిగా వాలుకుర్చీలో కూర్చుని నన్ను అణువణువు చదివేవాడు. తాను చెప్పిన విషయాన్ని జీర్ణించుకోగల, అర్థం చేసుకోగల తెలివితేటలు నాకున్నాయో లేవోనని పరిశీలించేవాడు. ఈ రహస్యం నాకు వంట పట్టిందని తీర్మానించుకున్న ఉత్తర క్షణంలో ఆయన నన్ను ఇలా ప్రశ్నించాడు. ఈ రహస్యాన్ని ప్రపంచం ముందుకు తీసుకువెళ్ళే నిమిత్తం 20 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలని దీని పరివ్యాప్తి కోసం వెచ్చించగల సామర్థ్యం నీకుందా? ఇది ఆయన నన్ను అడిగిన ప్రశ్న. ధనార్జన రహస్యపు అనుపానులు తెలియక విఫలమైన అనేక మంది స్త్రీ పురుషుల దగ్గరికి దారిని చేర్చే బాధ్యతని నాకు అప్పగించాలని ఆయన ఆశించారేమో. నేను అందుకు అంగీకరించాను. కార్నెగీ సహకారంతో నా మాటను నిలబెట్టుకున్నాను కూడా. జీవితంలో సర్వవేళలయందు, సర్వవ్యవస్థలయందు నేను ఈ రహస్యాన్ని, ఈ ధనార్జన మర్మాన్ని వేలాది మందిపై ప్రయోగించి చూశాను. పలు విధాలైన వృత్తులు, వ్యవృత్తులు, వ్యవహారాలకు సంబంధించి కూడా నా ప్రయోగం కొనసాగింది. వాస్తవ జీవితంలో పరీక్షించి నిగ్గు తేల్చిన ఆ రహస్యాన్ని ఈ పుస్తకం అత్యంతం మీకు బోధిస్తుంది. తనకు అపార సంపదను, అదృష్టాన్ని తెచ్చిపెట్టి ఈ సూత్రాన్ని నలుగురికి పంచాలన్నది కార్నెగీ అభిష్టం. ధనికుల విజయపదాన పయనించేందుకు ఏ ఏ మార్గాల్ని అనుసరిస్తున్నారన్న విషయాన్ని అధ్యయనం చేసే తీరికలేని ప్రజానికానికి ఈ రహస్యాన్ని చేరవేయాలని అనుకున్నాడు ఆయన. అంతేకాదు, ఇతరుల అనుభవాల ఆధారంగా దీని ప్రభావాన్ని పరీక్షకు నిలిపి నిగ్గు తేల్చాలని, ఆ పనిని నా చేత చేయించాలని ఆయన సంకల్పించారు. ఈ సూత్రాన్ని పాఠశాలలు, కళాశాలలో బోధించాల్సిన అవసరం ఉందని ఆయన నమ్మారు. దీన్ని సరిగ్గా బోధిస్తే దేశంలోని విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించడంతో పాటు విద్యార్థులు పాఠశాలల్లో గడపాల్సిన సమయాన్ని సగానికి సగం తగ్గించవచ్చునన్నది కూడా ఆయన అభిప్రాయం. ఈ పుస్తకంలో నమ్మకం మీద ఒక అధ్యాయం ఉంది. అమెరికాలోని అతిపెద్ద ఉక్కు ఉత్పాదక సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్కు సంబంధించిన ఉదంతాన్ని ఈ అధ్యాయం వివరిస్తుంది. అంతటి బృహత్ సంస్థను స్థాపించాలన్న ఆశయాన్ని, స్వప్నాన్ని సాకారం చేసుకున్న వ్యక్తి ఒకానొక సామాన్య యువకుడు. ఇతని ద్వారా తన సూత్రం ఎంతటి అజేయమైందో కార్నెగీ మనకు వివరిస్తాడు. విజయద్వారాల్ని అలవోకగా తెరిపించే ఈ ఆర్థిక సూత్రాన్ని అందిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈ అతి చిన్న సూత్రాన్ని పాటించిన చార్లెస్ ఎం ఫ్లాట్ ఇబ్బడి ముబ్బడిగా డబ్బును అవకాశాల్ని అందిపుచ్చుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సూత్రాన్ని అవలంబించిన ఫలితం అక్షరాల $600 మిలియన్ ప్రతిఫలం. ఈ నిజాలు కార్నెగీతో పరిచయం ఉన్నవారందరికీ సుపరిచితమైన ఈ నిజాలు వీటన్నిటినీ క్రోడీకరించిన ఈ పుస్తకాన్ని చదవడం అంటే మీకేం కావాలో మీరే స్పష్టంగా తెలుసుకోవడం అన్నమాట. ఈ రహస్యం వేలాది మంది స్త్రీ పురుషుల అనుభవంలో వారికి అపారమైన వ్యక్తిగత లాభాన్ని ఆర్జించి పెట్టింది. కార్నెగీ ఉద్దేశం కూడా ఇదే. వీరిలో కొంతమంది ఈ సూత్రాన్ని పాటించి ఆర్థిక విజయాలను అందుకుంటే మరికొందరు దీన్ని అమల్లో పెట్టి కుటుంబంలో సమన్వయాన్ని, సంతోషాన్ని సంపాదించుకున్నారు. ఒకానొక చర్చి ఉద్యోగి దీన్ని అద్భుతంగా ఉపయోగించుకుని తన వార్షిక ఆదాయాన్ని $75,000 పెంచుకున్నాడు. సిన్సినాటికి చెందిన ఆర్థర్ నాష్ అనే దర్జీ దివాలాకు చేరువలో ఉన్న తన వ్యాపారాన్ని ఈ సూత్రం ఆధారంగానే కామధేనుగా మార్చుకున్నాడు. అతని వ్యాపారం 3 పువ్వుల 6 కాయలుగా వర్ధిల్లుతుంది. నాష్ మరణాంతరం కూడా అది అజేయంగా ముందుకు సాగుతూనే ఉంది. ఇది ఎంతటి ప్రభావశీలమైన ప్రయోగం అంటే నాష్ ఉదంతానికి పత్రికలు $1 మిలియన్ విలువ చేసే ప్రచారాన్ని కల్పించాయి. ఇదే రహస్యాన్ని టెక్సస్లోని డల్లాస్కు చెందిన స్టూవర్ట్ అస్టిన్ వియర్ అందిపుచ్చుకున్నాడు. అతను దాన్ని ఆచరించడానికి ఎంతగా సంసిద్ధుడయ్యాడంటే దాన్ని అమల్లో పెట్టడం కోసం ఉన్న ఉద్యోగానికి తిలోదాకాలిచ్చి ప్రత్యేకంగా న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు కూడా. అతను విజయం సాధించాడా లేదా అన్నది కూడా ముందు ముందు తెలుసుకుందాం. నేను ప్రత్యక్షంగా చూసిన ఒక అనుభవాన్ని చెబుతాను. అవి నేను లాసల్లా ఎక్స్టెన్షన్ యూనివర్సిటీలో అడ్వర్టైజింగ్ మేనేజర్గా పనిచేస్తున్న రోజులు. అప్పట్లో ఆ విశ్వవిద్యాలయం పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ యూనివర్సిటీ అధ్యక్షుడిగా ఉన్న JG చాప్లిన్ ఈ సూత్రాన్ని అమల్లో పెట్టడం ద్వారా చూస్తుండగానే ఆ విశ్వవిద్యాలయం దేశంలో పేరెన్నికగన్న విద్యాసంస్థల్లో ఒక్కటిగా ఎదిగింది. ఈ పుస్తకంలో నేను వందలాది పర్యాయాలు పేర్కొన్న సూత్రానికి ప్రత్యేకమైన పేరంటూ ఏదీ లేదు. దానికోసం అన్వేషిస్తున్న, స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న అనేకానేక మందికి అందుబాటులో ఈ సూత్రాన్ని ఉంచినప్పుడు అది సాధించిన విజయమే దానికి మేమిచ్చే కితాబు. ఈ సంగతి తెలిసే కార్నెగీ కూడా ఏ పేరు లేని ఈ సూత్రాన్ని నాకు అలవోకగా అందించారు. ఈ సూత్రాన్ని మీరు ఆచరణలో పెట్టడానికి సిద్ధపడితే కనుక ఇది ప్రతి అధ్యాయంలో తారసిల్లడానికి మీరు గమనిస్తారు. అరటిపండును ఒలిచి చేతిలో పెట్టినట్లుగా దీన్ని మీకు వివరించడం నా పూర్వజన్మ సుకృతమే అవుతుంది. కానీ దానివల్ల మీరు చాలా నష్టపోతారు. దీన్ని మీరే మీదైన శైలిలో స్వయంగా ఆచరించి అర్థం చేసుకోవడం వల్ల అపారమైన ప్రయోజనం వనగూరుతుంది. మీరు భయంకరమైన కష్టనష్టాలకు గురైతే, నిరుత్సాహం మిమ్మల్ని చీకటే ఆవరిస్తే, మానసికంగా క్షణం క్షణం మీరు కుంగిపోతుంటే, ప్రయోగాలు వైఫల్యాలు వెన్నాడుతుంటే, మీరు వికలాంగులైతే లేదా భౌతికంగా గాయపడితే మీకు మార్గాంతరంగా నా కుమారుని ఉద్దంతాన్ని ఉటంకిస్తాను. కార్నెగీ సూత్రాన్ని ఆచరించి విజయాన్ని సాధించిన అతని జీవితగాథే మీకు ఎడారిలో ఓయాసిసులా, చీకటిలో చిరుదివ్వలా ఉపకరిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఈ సూత్రాన్ని విరివిగా ఉపయోగించారు. యుద్ధంలో పాల్గొన్న ప్రతి సైనికునికి ఈ మర్మాన్ని బోధించారు. యుద్ధానికి అవసరమైన ఆర్థిక నిధులు సేకరించ ఈ సూత్రం ఎంతగానో ఉపయోగపడిందని అధ్యక్షుడు విల్సన్ నాతో స్వయంగా చెప్పారు. ఈ రహస్యం విలక్షణమైంది. దీన్ని అందిపుచ్చుకున్న వారు, ప్రయోగించిన వారు జీవితంలో ఒక్కసారి మాత్రమే కాక జీవిత పర్యంతము విజయపదాన పయనిస్తారు. మీకేమైనా సందేహాలు ఉంటే దీన్ని ఉపయోగించి విజేతలైన వ్యక్తుల గురించి అధ్యయనం చేయండి. వారి పేర్లు తారసిల్లిన ప్రతి సందర్భంలోనూ వారి విజయాన్ని మీరే స్వయంగా గమనించండి. మీకు సంతృప్తి కలిగి తీరుతుందని భావిస్తున్నాను. ఖర్చు లేకుండా దేన్నైనా పొందడానికి మించిన ఆనందం ఉండదు కదా. అలాగని నేను చెప్పిన ఈ రహస్యం మీకు ఉచితంగా లభించదు. నిజానికి మీరు చెల్లించే మూల్యం దాని సిసలైన విలువకు ఎంతమాత్రమూ సరిసమానం కాదు. దానికోసం హృదయపూర్వకంగా అన్వేషించని వారు ఎంతటి మూల్యాన్ని చెల్లించినా దాన్ని అందుకోలేరు. దాన్ని ఒక్కసారి పొందిన తర్వాత పోగొట్టుకోవడం జరగదు. డబ్బుతో దాన్ని కొనలేరు. ఎందుకంటే ఆ రహస్యం రెండు భాగాలుగా ఉంటుంది. అందులో ఒకటి దాన్ని పొందాలన్న తాపత్రయంలోనే ఉంటుంది. ఆ రహస్యాన్ని పొందాలని కాంక్షించే వారందరికీ దాని ఫలాలు సమానంగానే అందుతాయి. దాన్ని ఆకలింపు చేసుకోవాలంటే పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. నేను పుట్టకముందే ఆ రహస్యం థామస్ ఏ ఎడిసన్ ఒళ్ళోకి చేరింది. దాన్ని ఆయన ఎంత గొప్పగా ఆకలింపు చేసుకున్నాడంటే ప్రపంచ శాస్త్రీయ ఆవిష్కర్తల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఇంతకీ ఎడిసన్ చదువంతా కేవలం 3 నెలల పాటు బడికి వెళ్లడంతోనే ముగిసిపోయింది. ఎడిసన్కి వాణిజ్య సహచరుడైన ఎడ్విన్ సి బార్న్ కూడా ఈ రహస్యాన్ని అందిపుచ్చుకున్నాడు. అంతకు మునుపు ఏడాదికి కేవలం $12,000 మాత్రమే ఆర్జించిన బార్న్ ఈ ధనార్జన రహస్యాన్ని అమల్లో పెట్టి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించాడు. ఎంత ఎక్కువగా ధనాన్ని ఆర్జించాడంటే అతి పిన్న వయసులోనే ఇక ఆయన తన వాణిజ్యానికి స్వస్తి చెప్పి జీవితాన్ని తిలాసాగా గడిపారు. ఈయన ఉదంతం మీకు మొదటి అధ్యాయంలో మరింత విపులంగా కనిపిస్తుంది. దీన్ని చదివితే సంపద అన్నది మీకు అందని మ్రాని పండేమీ కాదని, కోరుకుంటే అది మీ చేతికి అత్యంత చేరువలోనే ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు డబ్బు, పేరు, పలుకుబడి, సంతోషం ఇంకా ఇలాంటి మరెన్నో ఆశీర్వాదాల్ని పొంది తీరాలన్న పట్టుదల ఉన్న వాళ్ళందరికీ అవి అత్యంత చేరువలోనే ఉంటాయన్న నిజం కూడా మీకు బోధపడుతుంది. ఈ విషయాలన్నీ నాకెలా తెలిసాయి? ఈ పుస్తకాన్ని సొంతం చదివేటప్పటికీ ఈ ప్రశ్నకు తగిన జవాబు మీకు లభిస్తుంది. ఆ జవాబు మీకు మొదటి అధ్యాయంలోనే దొరకవచ్చు, లేదా చివరి అధ్యాయంలో కూడా లభించవచ్చు. కార్నెగీ కోరిక మేర నేను 20 ఏళ్ల పాటు నిరంతరాయంగా జరిపిన పరిశోధనలో వందలాది విజేతల యథార్థ గాథల్ని విశ్లేషించాను. వీరంతా పేరెన్నిక గన్న వ్యక్తులే. ఈ రహస్య ఫలితంగానే తాము అపార సంపదల్ని ఆర్జించామని వీళ్ళంతా ఒప్పుకున్నారు. అలాంటి లబ్ధ ప్రతిష్టల్లో కొందరు హెన్రీ ఫోర్డ్, విలియం రిగ్లీ జూనియర్, జాన్ వనమేకర్, జేమ్స్ జే హిల్, జార్జి ఎస్ పార్కర్, ఈఎం స్టార్ట్లర్, హెన్రీ ఎల్ డోహెర్టీ, సైరస్ హెచ్కే కర్టిస్, జార్జి ఈస్ట్మ్యాన్, చార్లెస్ ఎం ష్వాబ్, థియోడోర్ రూజ్వెల్ట్, జాన్ డబ్ల్యూ డేవిస్, ఆల్బర్ట్ హబ్బర్డ్, విల్బర్ రైట్, విలియం జెన్నింగ్స్ బ్రయర్, డాక్టర్ డేవిడ్ స్టార్ జోర్డాన్, జె అర్జెన్ అర్మర్, ఆర్థర్ బ్రిస్బేన్, హారిస్ ఎఫ్ విలియమ్స్, డాక్టర్ ఫ్రాంక్ గున్సాలస్, డానియల్ విల్లార్డ్, కింగ్ గిల్లెట్, రాఫే వీక్స్, జడ్జి డేనియల్ టీ రైట్, జాన్ డి రాక్ఫెల్లర్, థామస్ ఏ ఎడిసన్, ఫ్రాంక్ ఏ వాండర్లిప్, కర్నల్ రాబర్ట్ ఏ డాలర్, ఎడ్వర్డ్ ఏ ఫిలని, ఎడ్విన్ సి బార్, ఆర్థర్ నాష్, క్లారెన్స్ డారో, వుడ్రో విల్సన్, విలియం హోవర్డ్ టాప్ట్, లూథర్ బార్బాంక్, ఎడ్వర్డ్ డబ్ల్యూ బక్, ఫ్రాంక్ ఏ మన్సే, ఆల్బర్ట్ హెచ్ గారీ, డాక్టర్ అలెగ్జాండర్ గ్రహంబెల్, జాన్ హెచ్ పాటర్సన్, జూలియస్ రోజెన్వల్డ్, స్టూవర్ట్ ఆస్టిన్ వియర్, డాక్టర్ ఫ్రాంక్ క్రేన్, జార్జ్ ఎం అలెగ్జాండర్, జేజీ చాప్లిన్, అమెరికా సెనేటర్ జెన్నింగ్స్ రాండల్ఫ్. కార్నెగీ సూత్రాన్ని తూచా తప్పకుండా అర్థం చేసుకుని పాటించి ఆర్థికంగాను ఇతర రంగాల్లోనూ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న వందలాది అమెరికన్లో ఈ పేర్లు కాసిని మాత్రమే. ఈ సూత్రాన్ని పాటించి అపజయం పాలైన ఒక్కరిని కూడా నేను ఇంతవరకు చూడలేదు. అలాగే ఈ సూత్రం గురించి తెలియకుండానే వ్యక్తిగతంగా ధనార్జన కానీ మరే విజయాన్ని కానీ సాధించిన వ్యక్తిని కూడా నేను చూడలేదు. ఈ రెండు నిజాల ఆధారంగానే నేను ఒక తీర్మానానికి వచ్చాను. పట్టుదలకు అవసరమైన పరిజ్ఞానం అందరూ విద్య అని పిలుచుకునే ప్రక్రియ ద్వారా నేర్చుకునే విషయాల కన్నా కూడా కార్నెగీ రహస్యం మాత్రమే అత్యంత ప్రధానమైంది అని నేను గట్టిగా చెప్పగలను. విద్య అంటే ఏమిటి? దీని గురించి మనం మరింత వివరంగా ముందు ముందు తెలుసుకుందాం. మీరు ఈ పుస్తకాన్ని చదువుతూ వెళ్తుంటే నేను ఇప్పుడు పేర్కొంటున్న రహస్యం హఠాత్తుగా మీ ముందు సాక్షాత్కరించవచ్చు. అది కూడా మీరు సిద్ధంగా ఉంటేనే సుమా. అది ప్రత్యక్షం కాగానే మీరు దాన్ని గుర్తిస్తారు. మొదటి లేదా చివరి అధ్యాయాల్లో మీకు ఆ రహస్యం సాక్షాత్కరించిన వెంటనే మీరు ఒక్క క్షణం ఆగండి. మీ జీవితాన్ని మలుపు తిక్కే అత్యంత ప్రధానమైన ఆ గడియని పురస్కరించుకుని వేడుక చేసుకోండి. మరో విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు చదువుతున్న ఈ పుస్తకం ఏదో కట్టుకథకు సంబంధించింది కాదు. అదొక విశ్వవ్యాప్త వాస్తవాన్ని మీ ముందు ఆవిష్కరిస్తోంది. ఏం చేయాలో ఎలా చేయాలో అనే ప్రశ్నలకు తగిన జవాబుల్ని అందరికీ అందించిన విశ్వవ్యాప్త సత్యం ఇది. ఈ దిశగా ఒక చిన్న ప్రారంభానికి పూనుకునేందుకు విజేతలందరికీ ఈ సూత్రాన్ని సహాయకారిగా ఉపకరించి ఉంటుంది. మీరు ఈ పుస్తక పఠనానికి పూనుకునే ముందు ఒక ప్రారంభ వాక్యంగా కార్నెగీ రహస్యాన్ని గుర్తించడంలో మీకు నేను ఒక సలహాని ఇవ్వవచ్చునా? విజయాలన్నిటికీ సంపదలన్నిటికీ మూలం ఒక్క ఆలోచన మాత్రమే. రహస్యాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధపడితే చాలు. దానిలో సగం మీకు వశమైనట్టే, మిగతా సగాన్ని మీ మనసే గుర్తిస్తుంది. నెపోలియన్ హిల్. చాప్టర్ 1 ఆలోచనలే అన్నిటికీ మూలం. థామస్ ఏ ఎడిసన్తో చేయి కలపాలని ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచించాడో అప్పుడే అతని గమ్యం నిర్దేశితమైంది. ఆలోచనలు అన్నిటికీ మూలం అన్నది అక్షర సత్యం. ధనం లేదా ఇతర విజయాల్లోకి రూపాంతరం చెందాలనే ప్రగాఢ వాంఛ, పట్టుదల, ప్రయోజనాలకు సంబంధించిన సంకల్పాలన్నింటి మేలు కలయికే ఆలోచనలు. ఆలోచించడం తద్వారా ఐశ్వర్యవంతులు కావడం అన్నవి ఎంతటి వాస్తవాలో కొన్నేళ్ల క్రితం ఎడ్విన్ సి బార్న్ అనుభవంలోకి వచ్చింది. ఆ అనుభవం ఒక అద్భుత ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ ఉన్న ఫలానా సంభవించింది కాదు. ఎడిసన్ మహాశయునికి వాణిజ్య సహచరునిగా ఎదగాలన్న బలమైన కోరిక కొద్ది కొద్దిగా మొదలై మహావిజయంగా అవతరించింది. బార్న్ సంకల్పంలోని ఒకానొక ప్రధాన గుణం ఏమిటంటే ఒక స్పష్టమైన కోరిక కలిగి ఉండడం. ఆయన ఎడిసన్తో కలిసి పనిచేయాలనుకున్నాడే తప్ప ఎడిసన్ కోసం పనిచేయాలనుకోలేదు. ఆయన తన స్వప్నాన్ని ఎలా సాకారం చేసుకున్నాడో వర్ణించాడు. దాన్ని నిశితంగా గమనిస్తే సంపదల్ని కురిపించే సూత్రాల గురించిన మంచి అవగాహన మీలో మేల్కొంటుంది. చేసేందుకు ఏ పని లేనప్పుడు ఆయన మనసును ఒక్కసారి ఈ సంకల్పం లేదా బలమైన ఆలోచన ఒక మెరుపులా మెరిసింది. తన దారిలో 2 అడ్డంకులున్నాయని ఆయన గుర్తించాడు. అవేమిటంటే అంతవరకు తనకు ఎడిసన్తో ఎలాంటి ముఖపరిచయమూ లేదు. ఎడిసన్ను చేరుకునేందుకు న్యూజెర్సీలోని ఆరెంజ్ కౌంటీకి వెళ్ళడానికి కావలసినంత పైకం కూడా చేతిలో లేదు. తన సంకల్పాన్ని తీర్చుకునే క్రమంలో ఎవరికైనా ఈ 2 కష్టాలు ఎదురైతే చాలు, ఆ వ్యక్తులు వెంటనే నీరుగారిపోతారు. కానీ బార్న్ సంకల్పం అసాధారణమైంది. ఆవిష్కర్త అతని పాదాచారి. బార్న్ సరాసరి ఎడిసన్ ప్రయోగశాలకు చేరుకొని ఆయన ఎదుట నిలబడ్డాడు. ఆయనతో కలిసి వ్యాపారం చేయాలన్న కోరికను ఎలాంటి సంకోచము లేకుండా నిర్భీతిగా వెల్లడించాడు. తనకు బార్న్కు మధ్య జరిగిన తొలి సమావేశం గురించి కొన్నేళ్ల తర్వాత ఎడిసన్ ఇలా ప్రస్తావించాడు. అతను నా ఎదుట నిలబడ్డాడు. ఒక సాధారణ పాదాచారిలా కనిపించాడు. కానీ అతని ముఖంలో ఒక బలమైన అభివ్యక్తి తొణికిసలాడుతోంది. తాను ఏం కోరి వచ్చాడో దాన్ని సాధించి తీరాలన్న పట్టుదల అతని ముఖంలో కనిపించింది. ఒక మనిషి దేన్నైనా సాధించి తీరాలని సంకల్పించుకుని తన భవిష్యత్తునంతా లక్ష్య సాధన కోసం వెచ్చించడానికి సిద్ధపడితే ఆ వ్యక్తి దాన్ని తప్పక సాధిస్తాడు. ఇది నేను అనుభవంతో తెలుసుకున్న విషయం. అందుకే అతనేం కోరాడో దాన్ని నేను అంగీకరించాను. అనుకున్నది సాధించేంత వరకు నిర్విరామంగా కృషి చేస్తాడని నాకు ఆ క్షణంలో అనిపించింది. తదుపరి పరిణామాలన్నీ నా అంచనాల్ని పొల్లుపోకుండా నిజం చేశాయి. ఎడిసన్ సమక్షంలో నిలబడడమే ఈ యువకుడి విజయయాత్రకు మూలం కాదు. అలా నిలబడాలన్న అతని ఆలోచనే అన్నిటికీ పరమావధి. తన మొదటి సమావేశంలో బార్న్కు ఎడిసన్తో కలిసి వ్యాపారం చేసే అవకాశం దొరకలేదు. అయితే ఎడిసన్ ఆఫీసుల్లో మామూలు జీతం తీసుకుని పనిచేసే అవకాశం అతనికి దక్కింది. నెలలు గడిచిపోయాయి. వ్యవహారం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందాన కొనసాగుతుంది. బార్న్ లక్ష్యానికి చేరువుగా వెళ్లే అవకాశాలేవి కనిపించడం లేదు. కానీ రోజులు గడిచే కొద్దీ అతని మనసులో ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఎదగాలన్న సంకల్పం మాత్రం రోజురోజుకు బలపడసాగింది. ఒక వ్యక్తి దేన్నైనా సాధించాలని సిద్ధపడితే అది అతనికి సాక్షాత్కరించి తీరుతుంది అన్న మానసిక శాస్త్రవేత్తల మాట అక్షర సత్యం. ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఎదగాలని బార్న్ కృతనిశ్చయుడయ్యాడు. తాను అనుకున్నది సాధించేంత వరకు పట్టు వేడరాదని అతను నిర్ణయించుకున్నాడు కూడా. ఏముంది, అంతా అయిపోయింది, ప్రయోజనం లేదు, నేను మనసు మార్చుకుని ఏదైనా సేల్స్మ్యాన్ ఉద్యోగంలో కుదురుకుంటాను అన్న మాటని బార్న్ తన మనసులోకి రానివ్వలేదు. నేను ఎడిసన్కు వాణిజ్య సహచరునిగా ఎదిగి తీరుతాను. ఈ లక్ష్యం కోసం నా భవిష్యత్తంతా ఖర్చు పెట్టాల్సి వచ్చిన వెనుకాడను అని మాత్రం అతను భావించేవాడు. ఈ మాటలన్నీ ప్రత్యక్ష సత్యాలే. ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఎంచుకుని అది ఒక మానసిక వ్యసనంగా మారిన వ్యక్తి ఇంతకన్నా భిన్నంగా మాట్లాడగలడా? యువకుడైన బార్న్కు తన సంకల్పబలం ఏపాటిదో అప్పటికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ పట్టిన పట్టు వేడని దృఢనిశ్చయం, ఒకే ఒక్క లక్ష్యాన్ని ఎంచుకొని దానికి పూర్తిగా గురిపెట్టి వేచి చూసే వేటగాడి ఓర్పు అతనిలో ఉన్నాయి. కాబట్టే లక్ష్య సాధనలో ఎదురయ్యే అన్ని అడ్డంకుల్ని తొలగించుకొని తగిన అవకాశం కోసం నిరాటకంగా బాన్ ముందుకు సాగిపోగలిగాడు. రహస్య రూపాల్లో అవకాశం ఎదురు చూసిన అవకాశం రానే వచ్చింది. కానీ అది తాను ఊహించిన రూపంలో రాలేదు, తాను ఊహించిన మార్గంలో రాలేదు. అవకాశం ప్రదర్శించే మాయాజాలం అది. అవకాశం పాదరసం లాంటిది, అది జారిపోవడానికే పొంచి ఉంటుంది. పెరటి ద్వారం గుండా ఛద్మవేషంలో వచ్చి తలుపు తడుతుంది. ఈ మారువేషం ఏమిటో తెలుసా? వైఫల్యం. అవకాశం తరచూ వైఫల్యం రూపంలోనూ తాత్కాలిక ఓటమి రూపంలోనూ సాక్షాత్కరిస్తుంది. అందుకే దాన్ని గుర్తించడంలో చాలామంది విఫలమవుతుంటారు. కార్యాలయాల్లో పని సాఫీగా సాగిపోవడానికి ఉపకరించే ఒక యంత్రాన్ని ఎడిసన్ కనిపెట్టాడు. అప్పట్లో దాన్ని ఎడిసన్ డిక్టేటింగ్ మెషిన్ అని పిలిచేవాళ్ళు. కానీ ఎడిసన్ యంత్రాన్ని అమ్మడానికి అతని తరపున పనిచేస్తున్న అమ్మకందారులెవ్వరూ ఉత్సాహం చూపలేదు. అది సులభంగా అమ్ముడయ్యే యంత్రంగా వాళ్ళకి అనిపించలేదు. అప్పుడు బార్న్కి అది తనకు సరైన సమయంగా తోచింది. అతనికి అవకాశం నెమ్మదిగా ఒక అనాకర్షణీయమైన యంత్ర రూపంలో వచ్చింది. ఆ యంత్రం పట్ల ఇప్పుడు బార్న్కి, దాన్ని కనిపెట్టిన ఎడిసన్కి తప్ప అన్యులెవరికి పెద్దగా ఆసక్తి లేదు. ఆ యంత్రాన్ని తాను అమ్మి పెట్టగలనని బార్న్కి తెలుసు. ఎడిసన్ ఒప్పించి దాన్ని అమ్మే బాధ్యతని బార్న్ తీసుకున్నాడు. అతను ఆ యంత్రాన్ని నిజంగానే సులువుగా అమ్మగలిగాడు. దాంతో ఆ యంత్రానికి సంబంధించిన దేశవ్యాప్త అమ్మకాల బాధ్యతను కూడా ఎడిసన్ బార్న్కే అప్పగించాడు. ఈ వ్యవహారంలో బార్న్ బాగా డబ్బు గడించాడు. కేవలం డబ్బును సంపాదించడమే కాదు, దాంతోపాటు అతను మరో పని కూడా చేశాడు, అదే ఆలోచించడం, ఐశ్వర్యవంతుడు కావడం. బార్న్ లక్ష్యం విలువను నగదు రూపంలో లెక్కిస్తే ఎంత ఉంటుంది? నాకైతే తెలియదు, కానీ రమారమి అది అతనికి 2 లేదా 3 మిలియన్ డాలర్ల ధనాన్ని సంపాదించి పెట్టి ఉండవచ్చు. కానీ అతను తాను సంపాదించిన జ్ఞానంతో పోలిస్తే ఆర్జించిన డబ్బు చాలా తక్కువే. ఎందుకంటే ఆలోచనని తిరుగులేని సంకల్పంగా మార్చి తనకు తెలిసిన సూత్రాల్ని అనుసరిస్తూ దానికి ఆశించిన ఐహిక విజయాల రూపాన్ని సంతరించి పెట్టడం అన్న పరిజ్ఞానంతో పోలిస్తే డబ్బు విలువ తక్కువగానే ఉంటుంది. బార్న్ అక్షరాల ఎడిసన్ మహాశయునితో కలిసి వాణిజ్యం చేయాలని ఆలోచించాడు. తనను తాను ఒక పెద్ద సంపదగా భావించుకున్నాడు. లక్ష్య సాధనకు ఉపక్రమించే ముందు అతను వెచ్చించింది ఏమీ లేదు, కేవలం తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసుకోగలగడం, దాన్ని సాధించేంత వరకు పట్టు వదలకుండా శ్రమించడం మాత్రమే అతను ఈ దిశగా పెట్టిన పెట్టుబడి. బంగారానికి 3 అడుగుల దూరంలో తాత్కాలిక ఓటమి ఎదురుకాగానే లక్ష్యాన్ని విడిచిపెట్టి వెన్ను చూపడం అనేది వైఫల్యానికి సంబంధించిన సాధారణ కారణాల్లో ఒకటి. ఈ తప్పును ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చేసి తీరుతారు. ఆర్యూ డార్బీకి ఒక మేనమామ ఉండేవాడు. అప్పట్లో దేశంలో బంగారానికి బాగా గిరాకీ ఉండేది. బంగారాన్ని సంపాదించి కోటీశ్వరుడు కావాలని డార్బీ మేనమామ ఉవ్విళ్ళూరుతుండేవాడు. కానీ భూమిని తవ్వి సంపాదించే బంగారానికన్నా విలువైన బంగారాన్ని మనం మన ఆలోచనల నుంచే సంపాదించవచ్చునన్న సత్యాన్ని అతను ఎప్పుడూ విని ఉండలేడు. దాంతో గుడ్డెది చేలో పడ్డట్టు పలుగు పారపుచ్చుకుని బంగారు గనుల కోసం డార్బీ మేనమామ అన్వేషణ మొదలుపెట్టాడు. కొన్ని వారాలు శ్రమించిన తర్వాత అతని ప్రయత్నం ఫలించింది. కానీ బంగారపు ముడి ఖనిజాన్ని భూగర్భం నుంచి పైకి తీసుకురావాలంటే ఖరీదైన యంత్రాన్ని వాడాల్సి ఉంటుంది. దాంతో అతను తాను కనిపెట్టిన బంగారపు నిక్షేపాన్ని మట్టితో కప్పి ఇంటి ముఖం పట్టాడు. మేరీల్యాండ్కు చెందిన విలియం బార్గ్లోని తన ఇంటిని చేరుకున్న తరువాత అతను తాను కనిపెట్టిన బంగారం గని గురించి బంధువులకు, ఇరుగు పొరుగులకు చెప్పాడు. బంగారం అంటే ఎవరికి మోజుండదు, అందరూ తన దగ్గరున్న డబ్బునంతా పోగు చేసి యంత్రాన్ని కొనడానికి ఉద్యుక్తులయ్యారు. మామతో పాటు డార్బీ కూడా గనిలో పనిచేయడానికి బయలుదేరాడు. తొలిసారిగా వెలికి తీసిన ముడి ఖనిజాన్ని శుద్ధి కర్మాగారానికి చేరవేశారు. దాంతో కొలరాడోలోని అత్యంత ఖరీదైన బంగారపు గనిగా అది మారేందుకు దారులు ఏర్పడ్డాయి. మరింత ఖనిజాన్ని వెలికి తీసి అమ్మితేగాని చేసిన అప్పులు తీరి లాభాల పంట చేతికి అందదు. మళ్ళీ మళ్ళీ ఖనిజాన్ని తవ్వేందుకు పూనుకున్నారు. డార్బీ అతని మామ ఆశలకు అంతేం లేదు. కానీ అప్పుడే ఒక సంఘటన జరిగింది. తవ్వుకుంటూ వాళ్ళు చాలా లోతుకు వెళ్ళారు. కానీ హఠాత్తుగా బంగారపు దార మాయమైంది. తవ్వే కొద్దీ మట్టి తప్ప ఖనిజం జాడ కనబడలేదు. నీరుగారిపోతున్న ఆశల్ని బతికించుకుంటూ అవిశ్రాంతంగా వాళ్ళు బంగారం కోసం తవ్వుతూనే ఉన్నారు. కానీ ఎంతమాత్రం ఫలితం కనబడలేదు. చివరకు తమ ప్రయత్నాలకు వాళ్ళు స్వస్తి చెప్పారు. తమ యంత్రాల్ని కొన్ని $100కి ఒక పాత సామాన్లు కొనే మనిషికి అమ్మేశారు. ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ ఆ పాత సామాన్లు కొనే వ్యక్తి కాస్త తెలివిగా ఒక గనుల ఇంజనీర్ను కలిశాడు. కాసిని లెక్కలు కట్టి ఆ ఇంజనీరు నిర్దేశిత ప్రదేశంలో గనుల్ని తవ్వడంలో పూర్వ యజమానులు తప్పులు చేశారని తేల్చాడు. ఇంజనీరు లెక్కల ప్రకారం ఎక్కడైతే డార్పీ మామ తవ్వడాన్ని ఆపేసి వెనుదిరిగాడో ఆ చోటును మరో 3 అడుగులు తవ్వితే బంగారపు ఖనిజం మళ్ళీ దొరుకుతుంది. నిజానికి ఆ అంచనా 100కి 100 రూపాయలు నిజమైంది. పాత సామాన్లు కొనే వ్యక్తి గనిలోంచి బంగారాన్ని తోడి మిలియన్ల కొద్ది డాలర్లను సంపాదించాడు. ఎందుకంటే ఒక వ్యవహారాన్ని పూర్తిగా వదిలిపెట్టే ముందు నిపుణుల సలహాను తీసుకోవాలన్న తెలివిని అతను ప్రదర్శించాడు. కాబట్టి విజయం సాధించాడు. వద్దన్నారని నేను ఆగిపోను. ఇది జరిగిన చాలా కాలం తర్వాత అనేక నష్టాలను చవిచూసిన డార్బీ ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాడు. అదేమిటంటే ఆలోచనని కార్యరూపంలో పెట్టడం ద్వారా వాటిని బంగారంగా మార్చవచ్చు. తాను కనిపెట్టిన ఈ కొత్త విషయమే డార్బీని జీవిత బీమా రంగంలోకి నడిపించింది. బంగారానికి 3 అడుగుల దూరంలో ఆగిపోవడం వల్ల తలెత్తిన అపార నష్టాన్ని చవిచూసిన చేదు అనుభవం అతనికి బీమా రంగంలో ఎన్నో మెలకువలు నేర్పించింది. బంగారానికి 3 అడుగుల దూరంలో నేను ఆగిపోయాను, కానీ ఈసారి నా బీమా పాలసీని కొనేందుకు మనుషులు ససేమిరా అన్నా కూడా నేను ఎంతమాత్రం ఆగిపోను అని తనకు తాను వాగ్దానం చేసుకోవడం వల్ల డార్బీ ఈసారి విజయం వైపు అడుగులేశాడు. ఏటా కొన్ని మిలియన్ డాలర్లు విలువ చేసే జీవిత బీమా పాలసీలు నమ్మే కొద్ది మందిలో ఇప్పుడు డార్బీ కూడా చేరాడు. స్వస్తి చెప్పడం ద్వారా బంగారు గనులు అతనికి అతుక్కుపో అనే పాఠాన్ని నేర్పాయి. ఈ పాఠానికి అతను అంకితమైపోయాడు. ఏ మనిషి జీవితంలోనైనా విజయం వరించే ముందు ఒక తాత్కాలిక ఓటమి తొంగి చూస్తుంది. దాన్ని వైఫల్యం అంటారు. ఓటమి మనిషిని జయిస్తే మనిషికి స్వస్తి చెప్పడం తప్ప మరో మార్గాంతం ఉండదు. ఇదే చాలామంది విషయంలో నిజమవుతుంటుంది. దేశంలో 500 మందికి పైగా విజేతలుంటే వాళ్ళలో ఒక్కరు కూడా ఓటమికి ఒక్కడుగు ముందే తాము విజయాన్ని సాధించామని ఈ రచయితతో చెప్పలేదు. విషాదం, కుటల్ని మోసుకొచ్చే వైఫల్యం చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. విజయానికి కూతవేడు దూరంలో ఉండగానే అది మనిషిని నలిపివేసి పైశాచికంగా ఆనందిస్తుంది. ఆ పిల్ల జగముండి కష్టాల విశ్వవిద్యాలయంలో పాఠాలు నేర్చుకున్న కొన్నాళ్ళకి డార్బీ బంగారపు గనుల్లో తన అనుభవాన్ని జీవితంలో ఉపయోగించుకోవాలనుకున్నాడు. లేదు అన్న పదానికి అర్థం కేవలం లేదు అని మాత్రమే కాదని చెప్పే ఒక గొప్ప సత్యాన్ని అతనికి ఆవిష్కరించిన సంఘటన ఒకటి జరిగింది. డార్బీ మామకు ఒక పాతకాలపు పిండి మిల్లు ఉండేది. ఒకనాటి మధ్యాహ్నం డార్బీ ఆ మిల్లులో మామకు సహాయం చేస్తున్నాడు. అతని మామకు ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉండేది. అందులో ఎందరో నల్లజాతీయులు సేద్యగాళ్ళగా పనిచేస్తుండేవాళ్ళు. ఆ రోజు మధ్యాహ్నం మిల్లు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఒక చిన్న నల్లజాతి పిల్ల మిల్లులోకి అడుగుపెట్టి తలుపు దగ్గర నిలబడింది. డార్బీ మామ ఆ పిల్లను చూసి కఠినంగా ఏం కావాలి అని ప్రశ్నించాడు. ఆ పిల్ల భయంగా మా అమ్మ మిమ్మల్ని అడిగి ఒక 50 సెంట్లను తెమ్మంది అని చెప్పింది. అదేం కుదరదు, నువ్వు వెళ్ళిపో అంటూ డార్బీ మామ హూంకరించాడు. అలాగే సార్ అంటూ ఆ పిల్ల అక్కడే నిలబడింది. డార్బీ మామ తన పనిలో మునిగిపోయాడు. ఆ పిల్ల కేసు చూడనే లేదు. కొద్దిసేపటి తర్వాత తలెత్తి చూస్తే ఆ పిల్ల అక్కడే నిలబడి ఉంది. నిన్ను వెళ్ళిపోమని చెప్పాను, వినబడలేదా? వెళ్ళు, లేదంటే దెబ్బలు తింటావు అన్నాడు కోపంగా అతను. అందుకు ఆ పిల్ల మళ్ళీ అలాగే సార్ అని జవాబు ఇచ్చింది. కానీ నిల్చున్న చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేదు. దాంతో డార్బీ మామకు కోపం వచ్చి చర్నాకోలను తీసుకుని ఆ పిల్ల వైపుగా నడిచాడు. అతని ముఖంలో ఆగ్రహం బుసలు కొడుతోంది. డార్బీకి ముచ్చెమటలు పోసాయి. తప్పకుండా తాను ఒక హింసాత్మక సన్నివేశాన్ని చూడాల్సి వస్తుందని అతను భావించాడు. డార్బీ మామ తన దగ్గరకు రాగానే ఆ పిల్ల ఒక్క అడుగు ముందుకు వేసి తన శక్తినంతా కూడగట్టుకొని మా అమ్మ 50 సెంట్లు తమ్మంది అంటూ అతని కళ్ళలోకి చూస్తూ బిగ్గరగా అరిచింది. దాంతో ఆ వ్యక్తి ఆగిపోయాడు. చేతిలోని చర్నాకోలు కింద పడింది. జేబులోంచి $1 నోటును తీసి పిల్లకిచ్చాడు. మిల్లు గడప దాటేంత వరకు ఆ పిల్ల తన చూపును అతని మీద నుంచి మరల్చలేదు. డబ్బు తీసుకుని ఆ పాప వెళ్ళిపోయాక డార్నీ మామ ఉసూరంటూ ఉన్న చోట కూలబడి కిటికీలోంచి 10 నిమిషాల పాటు ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగానే ఈ పుస్తక రచన జరిగింది. ఒక్క ఐడియా చాలు. ప్రశ్నలకు జవాబులు కావాలంటే 13 సూత్రాల వివరణ అవసరమవుతుంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రశ్నలు మిమ్మల్ని జీవితం ప్రదర్శించే అద్భుతాలని గురించిన చింతనంలో ముంచేస్తాయి. ఈ పుస్తకాన్ని చదివే కొద్దీ అలాంటి ప్రశ్నలకు జవాబులు మీ మనసులోని హఠాత్తుగా ఉదయించవచ్చు. ఒక ప్రణాళికగా అవి మీ మనసులో వికసించవచ్చు. విజయం సాధించడానికి కేవలం దృఢమైన ఒకే ఒక ఆలోచన చాలు. ఈ పుస్తకంలో పేర్కొన్న సూత్రాలు ఉపయుక్తమైన అలాంటి ఆలోచనల్ని రేకెత్తించే మార్గాల్ని మీకు సుగమం చేస్తాయి. ఈ సూత్రాలు గురించి తెలుసుకునే ముందు మీరు ఒక ముఖ్యమైన సలహాను గురించి తెలుసుకోవాలి. సంపద చేకూరే క్రమం ఒకదాటున జరిగిపోతుంది, ఉక్కిరి బిక్కిరి చేసేంతగా అది మీ మీద వర్షిస్తుంది. ఇన్నేళ్ళు ఈ ఐశ్వర్యమంతా ఎక్కడ దాగి ఉందని మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైతే చిరకాలం కష్టించి పనిచేస్తారో లక్ష్మీ కటాక్షం వారి వెన్నంటే ఉంటుంది అంటూ ఇంతకాలం ప్రచారంలో ఉన్న నమ్మకానికి విస్మయపరిచే ఈ వాక్యాలకు పొంతన కుదరదు. మీరు ఆలోచించడం తద్వారా ఐశ్వర్యవంతులు కావడం మొదలు సంపదలన్నీ ఒకానొక మానసిక స్థితిలోనే అందివస్తాయన్న విషయాన్ని గమనిస్తారు. ఆ మానసిక స్థితి ఒకానొక ప్రయోజనానికి సంబంధించిన సంకల్పమే తప్ప దానికి పెద్దగా పరిశ్రమ అక్కర్లేదు. సంపదను సృష్టించే ఆ మానసిక ఔన్నత్యాన్ని సాధించడం ఎలా అన్న ఆసక్తి మీలోని మీ చుట్టూ ఉన్న అందరిలోనూ తలెత్తుతుంది. నేను నా పరిశోధనలో 25 ఏళ్ళు గడిపాను. ఎందుకంటే ఐశ్వర్యవంతులు అంత సంపదలను ఎలా సంపాదించారో తెలుసుకోవాలన్న కుతూహలం నాకు కూడా ఉంది. క్షుణ్ణంగా పరిశీలించండి, తత్వసారాన్ని ఆపోసన పట్టండి, విజయానికి ఉద్దేశించిన ఆర్థిక సూత్రాల అమలుకు సంబంధించిన ఆదేశాల్ని పాటించండి. మీ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడ్డాన్ని మీరే చూస్తారు. మీరు ముట్టుకున్న ప్రతిదీ మీకు అనుగుణంగా మారిపోతుంది. అసాధ్యం అనుకుంటున్నారా? ఎన్నటికీ కాదు. అసాధ్యం అనే పదంలో అనవసరమైన పరిచయమే మానవాళి బలహీనతలో ప్రధానమైనది. ఎందుకో కొరగాని అనేక నియమాల గురించి మనిషికి అవసరమైన దానికంటే ఎక్కువే తెలుసు. ఎదుటివారి విజయాన్ని కాంక్షించే వారిని ఇంతవరకు తాము నమ్మిన వాటన్నిటి నుంచి తమకు అనుకూలమైన గెలుపును సాధించాలనుకునే వారికి ఉద్దేశించే ఈ పుస్తకం. గెలుపును గురించిన స్పృహ ఉన్నవారినే విజయం వర్తిస్తుంది. వైఫల్య చింతనతో తమను తాము ఓటమికి అప్పచెప్పుకునే మందభాగ్యులనే ఓటమి వరిస్తుంది. మనసులోని వైఫల్య చింతను దూరం చేసుకుని విజయకాంక్షతో ముందుకు సాగేందుకు సంసిద్ధులైన వారి కోసమే ఈ పుస్తక రచన జరిగింది. కేవలం తమకు తెలిసిన మేరకు, తమ నమ్మకాల మేరకు ఇతరుల్ని విలువగట్టే దురలవాటు మనకు చాలామందిలో కనిపిస్తుంది. మరికొంతమంది తాము ఆలోచించలేమని, ఐశ్వర్యవంతులు కాలేమని నమ్ముతుంటారు. పేదరికం, కరువు, బాధ, వైఫల్యం, ఓటమికి అలవాటు పడిన వాళ్ళ ఆలోచన ధోరణే ఇటువంటి పనికిమాలిన నమ్మకాలకు మూలం. ఇలాంటి మందభాగ్యులందరూ ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఒక చైనీయుడు అమెరికా శైలి జీవన విధానంతో తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను సరాసరి అమెరికాకు వచ్చి షికాగో విశ్వవిద్యాలయంలో చేరాడు. ఒకరోజు అధ్యక్షుడు హార్బర్కి ఈ యువ ప్రాచ్యదేశీయుడు విశ్వవిద్యాలయ ఆవరణలో తారసిల్లాడు. కొద్ది నిమిషాల పాటు ఆయన ఈ యువకునితో మాట కలిపాడు. అమెరికన్ ప్రజల్లో నీకు కనిపించిన విశిష్టత ఏమిటి అని హార్బర్ ఈ చైనీయుణ్ణి ప్రశ్నించాడు. మీ అమెరికన్ల కళ్ళు అరమోడ్పులుగా ఉంటాయి అంటూ ఆ యువకుడు మహాదానందంగా సెలవిచ్చాడు. ఇలాంటి వ్యక్తుల గురించి ఏం చెప్పుకోవాలి? మనకు అర్థం కాని దాన్ని అంగీకరించడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండం. మన పరిమిత జ్ఞానమే గొప్పదన్న తెలివి మాలిన అవగాహనలో ఉంటాం. నిజమే, మరి అవతలి వాడి కళ్ళు అరమోడ్పులుగానే ఉంటాయి, ఎందుకంటే అవి మన కళ్ళు కావు కదా. ఫోర్డ్ V8 మోటార్ అసంభవం. ఆటో రంగంలో సుప్రసిద్ధుడైన హెన్రీ ఫోర్డ్ ఖ్యాతిలో V8 మోటార్ ఒక కలికితురాయి. ఎకాఏకిన 8 సిలిండర్లు ఒకే యూనిట్గా అమర్చిన ఇంజిన్తో కూడిన సాంకేతిక విజయమే V8 మోటార్. 8 సిలిండర్లతో కూడిన ఇంజిన్ తాలూకు ఆలోచన రాగానే ఫోర్డ్ దానికి సంబంధించిన డిజైన్ను రూపొందించాల్సిందిగా తన ఇంజనీర్ను ఆదేశించాడు. డిజైన్ కాగితం మీద తయారైంది, కానీ 8 సిలిండర్లతో కూడిన ఇంజన్ను తయారు చేయడం ఏ మనిషికైనా దుర్లభమే అని ఇంజనీర్లు అంగీకరించారు. ఏది ఏమైనా పర్వాలేదు, తయారు చేయండి అని ఫోర్డ్ వారిని ఆదేశించారు. కానీ అది ఇంచుమించు అసాధ్యం అని వాళ్ళు జవాబిచ్చారు. మొదలు పెట్టండి, సాధ్యమయ్యేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండండి, ఎంతకాలమైనా పర్వాలేదు అని ఫోర్డ్ స్థిరంగా చెప్పాడు. ఇంజనీర్లు పని మొదలుపెట్టారు. ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగాలు నిలబెట్టుకోవాలంటే అంతకన్నా మరో దారి లేదు వాళ్ళకి. 6 నెలలు గడిచిపోయాయి, ఫలితం శూన్యం. మరో 6 నెలలు గడిచాయి, పరిస్థితిలో మార్పు లేదు. ఇంజనీర్లు తమ యజమాని ఆదేశానికి రూపం ఇచ్చేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు, అలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంవత్సరాంతాన ఫోర్డ్ ఇంజనీర్లను ఎంతవరకు వచ్చింది అని అడిగారు. ఎలాంటి ముందడుగు లేదన్న ఇంజనీర్ల జవాబు, పని ఆపవద్దు, ముందుకు వెళ్ళండి, 8 సిలిండర్లతో కూడిన ఇంజిన్ తయారు కావాల్సిందే అని గట్టిగా చెప్పేశారు ఫోర్డ్. ఇంజనీర్లు పనిని కొనసాగించారు. ఒకానొక శుభదినాన అనుకోని విధంగా ఇంజన్ తయారీకి అవసరమైన కిటుకు తెలిసింది. తయారీ నిర్విఘ్నంగా సాగిపోయింది. అసాధ్యం అన్న మాటకు అక్కడ తావు లేకుండా పోయింది. ఫోర్డ్ స్థిర నిశ్చయానికి తిరుగులేదని లోకానికి మరోసారి తెలిసింది. ఈ ఉదంతాన్ని పూర్తిగా పూసగుచ్చినట్లు చెప్పలేకపోయినప్పటికీ ఇక్కడ చెప్పిన సారాంశమంతా 100% నిజం. ఫోర్డ్ సంపాదించిన మిలియన్ల విలువ చేసే సంపద వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహపడేవాళ్ళు ఆలోచించి ఐశ్వర్యవంతులు కావడానికి ఉద్యుక్తులు కండి, గమ్యం మీకు చేరువలోనే ఉంది. హెన్రీ ఫోర్డ్ విజేత, ఎందుకంటే ఆయన విజయానికి సంబంధించిన సూత్రాల్ని అర్థం చేసుకున్నారు, ఆచరణలో పెట్టారు. ఆయన నమ్మిన సూత్రాల్లో దృఢ సంకల్పం కూడా ఒకటి. తనకేం కావాలో ఖచ్చితంగా తెలుసుకోవడం కూడా ఆయనలోని ప్రధాన లక్షణమే. ఫోర్డ్ ఉదంతాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన అంతులేని విజయానికి కారణమైన రహస్యాన్ని గురించిన చెప్పిన పంక్తుల్ని మననం చేసుకోండి. దీన్ని మీరు ఆచరిస్తే హెన్రీ ఫోర్డ్ని ధనకుని చేసిన సూత్రాన్ని మీరు స్పృశించినట్టే. మీకు తగిన రంగంలో మీరు కూడా ఫోర్డ్తో సమానమైన విజయాన్ని చవిచూస్తారు. మీ అదృష్టానికి మీరే కర్తలు. ఎందుకని? ప్రఖ్యాత కవి హెన్లే రాసిన ప్రసిద్ధ కవితలోని ఈ వాక్యాన్ని చదవండి. నా అదృష్టానికి నేనే కర్తను, నా ఆత్మనావకు నేనే సరంగును. ఈ మాటల ద్వారా మన అదృష్టానికి మనమే కర్తలమని, మన ఆత్మకి మనమే రౌతులమని తెలియజెబుతున్నారు. ఎందుకంటే మన ఆలోచనని మనమే నియంత్రించుకోగలం కాబట్టి. ఈ మాటల ద్వారా మన మనసుల్లో ముప్పిరిగొన్న భావసంచయంలో మన హృదయాలు పూర్తిగా మంత్రముగ్ధం అయి ఉంటాయని, కానీ ఆ మంత్రజాలం ఏమిటో ఎవరికీ తెలిసి ఉండదని, సంబంధ బాంధవ్యాలు, జీవితంలోని పలు సందర్భాలు ఈ మంత్రజాలంతో సమన్వయాన్ని కలిగి ఉంటాయని ఆయన మనకు చెప్పి ఉండవచ్చు. మనం ఇబ్బడి ముబ్బడిగా డబ్బును సంపాదించే ముందు మన హృదయాల్ని ధనార్జన దిశగా బలీయమైన కోరికతో మంత్రబద్ధం చేసుకోవాలని, మన హృదయాలు ధన చైతన్యంతో నిండిపోవాలని, ధనార్జనకు కావలసిన ప్రణాళికల్ని రచించేంత వరకు ఈ కోరిక ఊపిరి సలపనివ్వకూడదని ఆయన మనకు చెప్పి ఉండవచ్చు. కానీ హెన్లే ఒక తాత్వికుడు కాడు. ఆయన కేవలం కవి మాత్రమే. తనకు తెలిసిన నిజాన్ని కవిత్వీకరించి చెప్పాడు. తన మాటల్లోని తాత్వికతను ఎవరికి వారే గ్రహించాలన్నది ఆయన మనోగతమేమో. కొంచెం కొంచెంగా సత్యం ఒక్కో రేకును విప్పుకొని కనిపిస్తుంది. ఈ పుస్తకంలో చెప్పిన సూత్రాలు ఆర్థికపరమైన అదృష్టానికి తెర తీసేంత వరకు ఈ వికాసం విశ్రమించదు. మీ దశను దిశను మార్చే సూత్రాలు. ఇప్పుడు ఈ సూత్రాల అధ్యయనానికి మనం సిద్ధపడ్డాం. ఎలాంటి సంకోచాలకు తావివ్వకుండా మనసుల్ని పూర్తిగా తెరిచి ఉంచుదాం. వీటిని చదివే ముందు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సూత్రాలన్నీ ఏ ఒక్కరి అనుభవంలోంచి పుట్టుకొచ్చినవి కావు. ఎంతోమంది స్వానుభవాలకు సంబంధించిన క్రోడీకరణలే ఇవి. మీ ప్రయోజనం నిమిత్తం మీరు వీటన్నిటినీ ఒక చోట చేర్చి అధ్యయనం చేయండి. ఇదంతా మీకేం పెద్ద కష్టమైన పని కాదు. కొన్నేళ్ల క్రితం పశ్చిమ వర్జీనియాలోని సాలెం కళాశాలలో నేనొక ఉపన్యాసం ఇచ్చాను. రాబోయే అధ్యాయంలో పేర్కొన్న సూత్రాన్ని నేను నా ఉపన్యాసంలో ఉటంకించాను. ఎంత లోతుగా దాని గురించి మాట్లాడానంటే, అప్పుడు అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఒక యువకుడు దాన్ని తన వ్యక్తిగత జీవన విధానంలో ఒక భాగంగా మార్చుకున్నాడు. అనంతర కాలంలో ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ప్రభుత్వంలో ఒకానొక కీలక బాధ్యతల్ని నిర్వహించే స్థాయికి అతను ఎదిగాడు. అటు తర్వాత ఆ వ్యక్తి నాకు ఒక ఉత్తరం రాశాడు. నేను పేర్కొన్న సూత్రం ఎంత గొప్పదో ఆ ఉత్తరంలో అతను వివరించాడు. అందుకే రాబోయే అధ్యయనానికి పరిచయంగా ఆ ఉత్తరాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దీన్ని చదివితే రాబోయే అధ్యాయంలో ఎన్ని పెన్నిధులున్నాయో మీకు తెలుస్తుంది. ప్రియమైన నెపోలియన్కు పాలకపక్ష సభ్యునిగా నా అనుభవం ఎందరో స్త్రీ పురుషుల సమస్యలపై నాలో అవగాహన పెంచింది. నేను ఇక్కడ ఒక సలహాను ఇవ్వాలనుకుంటున్నాను. అది ఎందరో విలువైన వ్యక్తులకు భవిష్యత్తులో ఉపయుక్తం కాగలదు. సాలెం కళాశాలలో నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు, అంటే 1922లో మీరు మా కళాశాలలో ఒక ఉపన్యాసం ఇచ్చారు. ఇవాళ నా దేశానికి నేనింతటి సేవ చేస్తున్నానంటే అందుకు నాటి మీ ఉపన్యాసంలో మీరు పేర్కొన్న ఒక సూత్రమే ప్రబల కారణం. భవిష్యత్తులో నేను సాధించబోయే విజయాలకు కూడా అదే కారణమవుతుందంటే అతిశయోక్తి కాదు. అదంతా నిన్న మొన్న జరిగినట్టే ఉంది. కొద్దిపాటి చదువుతోనే చేతిలో చాలినంత పైకం లేకుండానే అత్యున్నత వ్యక్తులతో స్నేహాలు నెరపకుండానే అద్భుత విజయాన్ని సాధించిన హెన్రీ ఫోర్డ్ గురించి మీరు ఉటంకించిన తీరు ప్రశంసనీయం. ఫోర్డ్ను గురించిన మీ మాటలు విన్న క్షణంలోనే మీ ఉపన్యాసం పూర్తి కాకముందే నేను ఒక స్థిర నిర్ణయాన్ని తీసుకున్నాను. ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించాలన్నదే ఆ నిర్ణయం. ఈ ఏడాదే కాదు, భవిష్యత్తులో కూడా వేలాది మంది విద్యార్థులు చదువులు ముగించుకొని కళాశాలల వెలుపలికి వస్తారు. వారిలో ప్రతి ఒక్కరికి ఒక క్రియాశీలమైన సలహా కావాలి. అది నేను మీ నుంచి పొందిన సలహా వంటిదే ఉండాలి. వాళ్ళంతా ఎలాంటి మలుపు తీసుకోవాలి, ఏం చేయాలి, జీవితాన్ని ఎక్కడ ఆరంభించాలి వంటి ప్రశ్నలకు జవాబుల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఎందరెందరో సమస్యలను పరిష్కరించారు. తన సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో మీరే ఈ భావితరాలకు సహాయపడాలి. ఇవాళ అమెరికాలో వేలాది మంది తమ ఆలోచనల్ని ధనంలోకి అనువదించడం ఎలాగో తెలుసుకోవాలని, చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆర్థిక విజయాన్ని సాధించాలని, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అలాంటి వారికి ఎవరైనా సహాయపడగలరంటే అది మీరే. మీరు మీ జ్ఞానాన్నంతా పుస్తక రూపంలో వెలువరిస్తే ప్రచురణాలయం నుంచి వెలువడే మొదటి ప్రతిని నేనే సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను. దానిపై మీ సంతకం కూడా కావాలి సుమా. శుభాభినందనలతో మీ జెన్నింగ్స్ రాండల్ఫ్. ఆ ప్రసంగాన్నిచ్చి 35 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ 1957లో అదే కళాశాలలో మరోసారి ప్రసంగించాను. ఆ సాలెం కళాశాల నాకు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ పట్టాను బహుకరించింది. ఆనాడు అంటే 1922లో నేను ఆ కళాశాలలో ప్రసంగించినప్పటికి నుండి జెన్నింగ్స్ రాండల్ఫ్ క్రమపరిణామాన్ని గమనిస్తూనే ఉన్నాను. ఆయన అత్యంత ప్రభావశీలి అయిన వైమానిక అధికారిగా మొదలై ఒక గొప్ప వ్యక్తగాను, పశ్చిమ వర్జీనియాకు ప్రాతినిధ్యం వహించిన అమెరికన్ సెనేటర్గాను ఎదిగారు. ఇంతటితో మొదటి చాప్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.